రథ సప్తమి పర్వదినం సందర్భంగా అరసవేలి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కార్యక్రమానికి కవరేజ్ కొరకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు చుక్కెదురైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే రథ సప్తమి వేడుకలకు మీడియా ప్రతినిధులను లోపలికి ప్రవేశించుకున్న పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానిక జర్నలిస్టులు జిల్లా ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషించి మీడియాకు చొక్కెదురైందని చెప్పాలి. రథసప్తమి కార్యక్రమంలో రాత్రి 12 గంటల నుండి ప్రారంభమైన కార్యక్రమానికి దేశం నలుమూలల నుండి తండుపు తండూలుగా వచ్చే భక్తులు, దాతలు, రాజకీయ నాయకులు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చి వేచి ఉండే భక్తులు తన ఇష్ట దైవాన్ని స్మరించుకుని స్వామివారి నామస్మరణతో మారుమోగుతుంది. ఈ కార్యక్రమాన్ని దేశం నలుమూలలకు వ్యాప్తి చేయడానికి జిల్లా మీడియా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి జర్నలిస్టు సోదరులు ఎంతో నిబద్ధతతో కార్యక్రమానికి వచ్చేవారి దృశ్యాలను, రాత్రి నుండి ప్రత్యేక ప్రసార కార్యక్రమాలను దేశం నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరికి చూపించే విధంగా మీడియా పాత్ర ముందు స్థాయిలో ఉంటుందని, అలాంటి మీడియా వారిని పోలీసు వారు అగౌరవపరిచి వారిని వారి పనులకు ఆటంకాలు కల్పిస్తూ వారిని బయటకు నెట్టేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్దర్తో వాగ్వాదానికి దిగారు. దీనిపై ఎంతకీ ససేమిరా అన్నా ఎస్పీ అలివేటం మండపం నుంచి బయటకు పంపించడం జరిగింది. ప్రసార కార్యక్రమాలు ఆగిపోయి మీడియా ప్రతినిధుల వారి కార్యకలాపాలకు ఆటంకం జరగడంతో దిక్కుతోచని స్థితిలో వెనుతిరిగారు. వీటిపై కొంతమంది ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ, ఒకప్పుడు రథసప్తమి కార్యక్రమం మొత్తం రెవెన్యూ దేవాదాయ శాఖ పర్యవేక్షణలో జరిగేదని, రాను ఇప్పుడు ఈ కార్యక్రమాలు రెవెన్యూ పోలీస్ శాఖ పర్యవేక్షణ జరుగుతుందని, అందుకు ఎవరికి ప్రాముఖ్యత ఇవ్వాలో పోలీస్ శాఖకు తెలియదా అంటూ విమర్శించారు. మీడియా ప్రతినిధుల అవసరాలు వినియోగించుకోవాలి తప్ప ఇంత ప్రాముఖ్యమైన ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయకుండా ఆటంకపరచడం ఎంతవరకు సమంజసమని తెలిపారు. దీనికోసం మాట్లాడాలి.